चेयरपर्सन गारु तरवाता तेलंगाना टेक्सटाइल्स चेयरमैन गारु एडी मेषीन कनेक्टी एडी मेषीन उ अभी आटोमेटिक मेषीन शॉक जनरेट हार्ट की सो दाखी प्रोसीजर उ टू स्टिकर्स छाती पैन पेटी तरह शॉक आटोमेटिक एडी अंत आटोमेटिक एक्सटर्नल डिफिब्रिलेटर मेषीन आ शॉक रहा मल्ल आ शॉक रेस्पॉन्स पेशेंट लेव जरूरत अपर् वैद्य सिबंदी सहकार हॉस्पिटल वरक इला द्वारा 100 40 टू 50 परसेंट मंदी सेव आस्कार राजु డిపార్ట్మెంట్ అధికారులకు జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా ఈ సిపిఆర్ అనేది ఎందుకోసం ఈ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం, అసలు ఈ సిపిఆర్ అంటే ఏంటి అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తూ ఉంటారు. ఆదిలాబాద్ లో ఒక రిసెప్షన్ ప్రోగ్రామ్ లో 17 ఏళ్ల యువకుడు బారాట్లో డాన్స్ చేస్తూ చేస్తూ అక్కడికక్కడే కుక్క కూలి 17 ఏళ్ల యువకుడు చనిపోయిన దృశ్యం మనందరం టీవీలో చూశాం. మనసుకు ఎంతో బాధ కలిగింది. అదేవిధంగా మొన్న ఒక బ్యూరోక్రేట్ ఒక అధికారి ఉన్నత స్థాయి అధికారి కూడా పెళ్లి ఫంక్షన్ లో డాన్స్ చేస్తూ అక్కడికక్కడే కుక్క కూలిపోయిన విషయం కూడా సోషల్ మీడియాలో మనందరం కూడా చూసినటువంటి విషయం మీకు తెలుసు. ఇలా అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే దానికి వయసుతో సంబంధం లేదు, ఏ సమయం అనేది లేదు, రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఉదయం కావచ్చు. అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి, మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, అది మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరికైనా వస్తే మనకే వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి మనం ఒక అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి, సడన్ కార్డియక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు. హార్ట్ అటాక్ సడన్ కార్డియక్ అరెస్ట్ మధ్య ఒక తేడా ఉంది. హార్ట్ అటాక్ అంటేనేమో గుండె బరువుగా అనిపించడము, చెమట రావడము, గాలి పీల్చుకోవడం కొద్దిగా కష్టంగా అయినప్పుడు అది హార్ట్ అటాక్. అటువంటప్పుడు ఆ పేషెంట్ను త్వరగా మనం ఆసుపత్రికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. సడన్ కార్డియక్ అరెస్ట్ అంటే మనిషి సడన్గా ఒక షాక్ గురైనప్పుడు కానీ, సడన్గా ఏదైనా ఒక ఒత్తిడికి లోనైనప్పుడు కానీ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు, శ్వాస ఆగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సడన్ కార్డియక్ అరెస్ట్. హార్ట్ అటాక్ అంటేనేమో గుండె బరువుగా ఉండడము, శ్వాస ఆడకపోవడము, చెమట రావడము, ఒత్తిడికి లోనైతే ఉంటాడు. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే మనం డాక్టర్ దగ్గర తీసుకువెళ్తాం. బట్ సడన్ గా ఉన్నట్టు ఉండి అప్పటికప్పుడే కుప్ప కూలిపోయి శ్వాస ఆగిపోతుందే, అది సడన్ కార్డియక్ అరెస్ట్. అటువంటి వాళ్లకు మనం చేయాల్సిందే సిపిఆర్. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్, ఇది సిపిఆర్. ఏంటి అసలు సిపిఆర్ చేయాలంటే దీనికి ఏమన్నా డాక్టర్ చదువు చదవాలా, దీనికి ఏమైనా వయసు అవుతుందా, ఏం అవసరం లేదు. సిపిఆర్ అనేటువంటిది 1 గంటన్నర 2 గంటలు మీరు మంచి శిక్షణ పొందగలిగితే కొన్ని విలువైనటువంటి ప్రాణాలని మనం కాపాడవచ్చు. మన దేశంలో చూస్తే రోజుకు 4000 మందికి ఈ సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతూ ఉన్నారు. భారతదేశంలో రోజు 4000 మంది సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతూ ఉన్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది సడన్ కార్డియక్ అరెస్ట్లో చనిపోతూ ఉన్నారు. మరి ఇందులో నిజంగా కాపాడగలుగుతామా,
అంటే జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులు చెప్తున్నది ఏంటంటే కరెక్ట్ గా మనం సిపిఆర్ చేయగలిగితే సగం మందిని బతికించవచ్చు. 17 లక్షల్లో 7.5 లక్షల మందిని బతికించే అవకాశం ఉంది. ఈ రోజు ఎంతమంది బతుకుతున్నారంటే కేవలం 1%. అంటే ప్రతి 10 మందిలో ఒక్కరు మాత్రమే బతుకుతున్నారు. సడన్ కార్డియక్ అరెస్ట్ వచ్చినటువంటి 9 మంది చనిపోతా ఉన్నారు. అంటే ఇది అవగాహన లేకపోవడం వల్ల మనం విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతా ఉన్నాం. సో దీన్ని ఏం చేయాలి, మరి ఎలా చేయాలని ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. ఇది కొద్దిగా పాటిగా మనం నేర్చుకోగలిగితే ప్రతి 10లో 5 మంది మనం బతికించుకునే అవకాశం ఉంటుంది. 50% బతికించుకునే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తా ఉన్నారు. మరి అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మధ్య వారు టీవీలో సోషల్ మీడియాలో చూసి మా వైద్య ఆరోగ్య శాఖను రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వండి, ఈ సిపిఆర్ మీద అవగాహన కల్పించండి అని ఆదేశించడం జరిగింది. మన రాష్ట్రంలో మన దేశంలో చూస్తే ఈ సిపిఆర్ మీద అవగాహన 2% మంది ప్రజలకు మాత్రమే ఉంది. 98% మంది ప్రజలకు ఈ సిపిఆర్ మీద అవగాహన లేదు. అందువల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు. అదేవిధంగా ఆల్ పబ్లిక్ ప్లేసెస్, ఆర్టీసీ బస్ స్టాండ్లు అనుకోండి, మాల్స్ అనుకోండి, ఇట్లా జన సమర్థన ఉండేటువంటి అన్ని చోట్ల కూడా ఈ ఏఈడి ఎక్విప్మెంట్ను అందుబాటులో పెట్టాలి. తద్వారా ప్రజల యొక్క విలువైనటువంటి ప్రాణాలు కాపాడాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా కార్డియక్ అరెస్ట్ ఉన్నాయి. దాన్ని కూడా మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒకటి ఏం జరుగుతుంది, అసలు ఎందుకు వస్తుంది? మారినటువంటి ఆహార అలవాట్లు, జీవన శైలి, చిరుతిండ్లు, బయట విపరీతమైనటువంటి చిరుతిండ్లు తీసుకోవడము, కల్తీ ఆహార పదార్థాలు తదితర కారణాలు. ఇంకో చర్చ ఉంది, కరోనా తర్వాత కూడా కొంచెం పెరిగింది, పోస్ట్ కరోనాలో కరోనాలో ఎఫెక్ట్ అయినటువంటి వారిలో ఎక్కువ మందికి ఈ సడన్ హార్ట్ అటాక్స్కు చిన్న వయసు వాళ్ళకు కూడా వస్తూ ఉంది అనేటువంటిది కూడా జాతీయ అంతర్జాతీయ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా చాలా జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఇది ప్రతి పౌరుడి యొక్క సామాజిక బాధ్యత. మన కుటుంబంలో ఎక్కడైనా వస్తే మనం ఎంత బాధపడతాం, ఇది మనందరికీ కూడా తెలుసుకొని ఉంటే మన కాలనీలో, మన ఆఫీస్లో, మన పరిసరాల్లో, మన రోడ్డు మీద ప్రయాణిస్తుంటే రాజశేఖర్ కానిస్టేబుల్ ఆడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నటువంటి బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు పడిపోతే అప్పటికప్పుడు రాజశేఖర్ వెళ్ళి సమయ స్ఫూర్తితో ఆ ప్రాణాన్ని కాపాడిన తీరు చాలా గొప్పది. అట్లా మన డాక్టర్ గారు చేసినటువంటి పని చాలా గొప్పది. అందువల్ల మనం కూడా దీన్ని బాగా అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా ఎంతసేపు నాకేం వస్తుంది అని కాదు, నేను ఈ సమాజానికి ఏం చేస్తాము అనేటువంటి స్ఫూర్తి కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలి. సామాజిక బాధ్యత అందరిలో ఉండాలి. అది నీ కుటుంబానికే ఉపయోగపడవచ్చు, లేదా మీ బంధుమిత్రులకే ఉపయోగపడవచ్చు, లేదా సమాజంలో ఇంకెవరికైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరు కూడా చాలా జాగ్రత్తగా నిబద్ధతతో మనసు పెట్టి కొద్దిపాటి సమయం 1-2 గంటలు మీరు చక్కగా మనసు పెడితే దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహనను మీరు పొందగలిగేటువంటి అవకాశం ఉంది.